నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. వరుస అగ్ని ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న జీడిమెట్ల వాసులు, ఇంద్రమత్తులో జోగాడుతున్న అధికారులు. పోలవరం ప్రాజెక్టును ఎత్తివేయాలంటూ ఓయూ విద్యార్థుల డిమాండ్. ఈ నెల 16న రాజ్భవన్ ముట్టడికి పిలుపు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లాలపేట కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోనియా 67వ జన్మదిన సందర్భంగా 67 అడుగులతో గ్రీటింగ్ తయారు చేసి దానిపై మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజల సంతకాలు సేకరించారు. ఈ గ్రీటింగ్ను సోనియా గాంధీకి పంపిస్తామని నాయకులు పేర్కొన్నారు. గ్రీటింగ్ కార్డ్ని తయారు చేసి పబ్లిక్తో, అందరితో, ప్రజలతో, అందరితో ఆవిడ గ్రీటింగ్స్ని పంపించి ఆవిడకి మేము ఆ బర్త్డే విషయం తెలియజేస్తున్నాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న ఓ రసాయనాల గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఇంకా చల్లారకుండానే ఈరోజు ఉదయం సుభాష్ నగర్లో ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కానీ అదృష్టవశాత్తు రెండు ప్రమాదాలలో ప్రాణ నష్టం తప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇలాంటి పరిశ్రమలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ప్రమాదకరమైన సాల్వెంట్స్ను అక్రమంగా నిల్వ చేస్తూ సరైన భద్రతలను పాటించడం లేదు. ఎలాంటి ఫైర్ సర్టిఫికేట్ కూడా లేదు. అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపు చేయడానికి అవసరమైన నియంత్రణ పరికరాలు కూడా లేవు. ఈ పరిశ్రమకు చెందిన మరో కంపెనీలో పోయిన సంవత్సరం ఆగస్టులో అగ్ని ప్రమాదం జరిగింది. అయినా మామూళ్ళ మత్తులో జోగుతూ అధికారులు అనుమతులు లేని కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వచ్చే ప్రమాదకరమైన రసాయనాల పొగలతో స్థానికులు రోగాల పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుమతులు లేని రసాయనాల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆంక్షలు లేని తెలంగాణ పోలవరం ప్రాజెక్టు రద్దు చేయాలని, విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో 13 విద్యార్థి సంఘాలు ఈ నెల 16న రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించిన గోడ పత్రికను విద్యార్థి నాయకులు విడుదల చేశారు. విద్యార్థి సంఘాల ప్రవేశాల ఐక్యత ఎప్పుడేం చేయండి. ఈ నెల 16న రాజ్భవన్ ముట్టడిని పోరాడదాం. ఆంక్షలేని తెలంగాణకై తెలంగాణకై పోరాడదాం. హైదరాబాద్ పై ఆంక్షలేని తెలంగాణకై లేదు. విద్యార్థులుగా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈ హైదరాబాద్ పై ఆంక్షలేని తెలంగాణ సాధించుకొని ఒక ప్రజాస్వామిక విలువలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కుట్రలపై డిసెంబర్ 10న జరిగేటువంటి చలో రాజ్భవన్ కార్యక్రమానికి వేలాదిగా తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థి యువకులు తరలిరావాలని, అదేవిధంగా ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కేంద్ర ప్రభుత్వ కుట్రలపై నోరు విప్పి ఖచ్చితంగా మేము విద్యార్థులు తెలంగాణ కావాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఉమ్మడి రాజధాని కానీ, జిహెచ్ఎంసీ కానీ ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వం లోపల కానీ ఒప్పుకునడానికి సిద్ధంగా లేము. అదేవిధంగా పోలవరం కావచ్చు, విద్యార్థులపైన కేసులు కావచ్చు, 10 సంవత్సరాలు విద్యా ఉపాసం మంచి కావచ్చు,
ఏ ఒక్క అంశానికి సంబంధించి కూడా ఆంక్షలు పెడితే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈ నెల 16న మొత్తం 100 మంది ఆంక్షలు లేని తెలంగాణ కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్థి సంఘం ఉపవాస దీక్షకు కూర్చున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావులు ఈ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విషయంలో చాలామంది కుట్రలు పన్నుతున్నారని, వారి కుట్రలను భగ్నం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోదండరాం అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9 ప్రకటన, కేసీఆర్ నిరాహార దీక్ష విద్యార్థి ఉద్యమాల వల్లనే వచ్చిందని, కొంతమంది అడ్డుకున్నా ఈరోజు తెలంగాణ ప్రకటన సాధించుకున్నామన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రపతి గారు పంపినటువంటి డ్రాఫ్ట్ బిల్లు మీద అభిప్రాయాలన్నీ ఢిల్లీకి పంపాలి, 20వ తేదీలోగా ముసే శీతాకాల సమావేశంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలనేటువంటిదే ఈ రోజు మన డిమాండ్. మనం ప్రకటన సాధించుకున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు అటు ఆమరణ దీక్షలో ఉన్నారు. పెద్ద ఎత్తున దానికి సంఘీభావంగా ప్రజలు కదులుతున్నారు. ఆ ప్రజలను కదిలించడంలో ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి ఉస్మానియా విద్యార్థి జేఏసీ, వారు కూడా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సందర్భం కనుక 50 మంది తెలంగాణ ప్రజలు అటు కేసీఆర్ గారి దీక్షకు స్పందించి కదులుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన చేస్తే ఆ ప్రకటనను రకరకాల కుట్రలతో ఆంధ్ర పాలకులు వెనుకకు నెట్టారు.